రియాలిటీ ఆధారంగా నడుస్తూ చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ను క్రియేట్ చేసిన ఏకైక షో బిగ్ బాస్ దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్న ఇది తెలుగులో మాత్రం కనీవీని అరుగని రీతిలో సక్సెస్ సాధించింది ఫలితంగా నిర్వాహకులు ఆరు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏడో దాన్ని కూడా రసవత్రంగా నడుపుతున్నారు ఇది దాదాపుగా చివరి దశకు చేరడంతో మరింత ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో పన్నెండవ వారం నామినేషన్స్పై అందరిలో ఆసక్తి నెలకొంది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు నామినేట్ అయ్యారో మీరే చూసేయండి బిగ్ బాస్ అనే షో కొత్త కంటెంట్తోనే వచ్చింది కానీ దీనికి ప్రతిసారి భారీ రెస్పాన్స్ వస్తుంది అయితే ఆరో సీజన్ మాత్రం చప్పగా సాగడంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో తీసుకొచ్చారు దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా ఇందులో ఊహించని ట్విస్ట్లు సర్ప్రైజ్లు నామినేషన్స్ ఎలిమినేషన్స్ కెప్టెన్సీ టాస్క్లు జరుగుతూ మజా ఇస్తున్నాయి ఏడో సీజన్లోకి తొలి రోజు పద్నాలుగు మంది ఆ తరువాత ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్ రెండవ వారంలో షకీల మూడవ వారంలో దామిని నాలుగవ వారం రతికా రోజ్ ఐదో వారం శుభశ్రీ రాయగురు ఆరో వారం నాయిని పావ్ని ఏడవ వారం పూజామూర్తి ఎనిమిదవ వారం సంధి మాస్టర్ తొమ్మిదవ వారం తేజ పదవ వారం బోలేలు వెళ్ళగా పదకొండవ వారం ఎలిమినేషన్ జరగలేదు ఉల్టా పుల్టాగా సాగే ఈ సీజన్లో బిగ్ బాస్ నిర్వాహకులు నామినేషన్స్ టాస్క్లను కొత్త కాన్సెప్ట్లతో తీసుకొస్తున్నారు అయితే పన్నెండవ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను సింహానికి ఆహారం అనే కొత్త టాస్క్ను తీసుకువచ్చారు దీని ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ వాళ్ళ ఫోటోలను సింహం బొమ్మ నోట్లో వేయాలి తర్వాత కారణాలు చెప్పాలి సాధారణంగా నామినేషన్ స్టార్స్ కంటేనే బిగ్ బాస్ షో అందుకే ఇది జరిగే సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరుగుతాయి ముఖ్యంగా పన్నెండో వారం నామినేషన్స్లో అమర్ ప్రిన్స్ గౌతమ్ ప్రశాంత్ గౌతమ్ శివాజీ సహా పలువురు గొడవలు పెట్టుకున్నారని తెలిసింది దీంతో ఈ నామినేషన్స్ రచ్చరచ్చగానే సాగాయి ఏడో సీజన్లోని పన్నెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ షూట్ ఆదివారమే కంప్లీట్ అయింది విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇందులో మొత్తం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలుస్తుంది అందులో ప్రిన్స్ శివాజీ అమర్దీప్ అంబటి అర్జున్ ప్రశాంత్ గౌతమ్ కృష్ణ అశ్విని రతికా రోజులు ఉన్నారని సమాచారం బిగ్ బాస్ ఏడో సీజన్లో శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్లు మొదటి నుంచి స్నేహంగా ఉంటున్నారు వీళ్ళ ముగ్గురికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది అయితే ఈ సీజన్లో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కలిసి ఒకేసారి నామినేట్ అయిన సందర్భం లేదు కానీ పన్నెండో వారం మాత్రం శివాజీ ప్రిన్స్ ప్రశాంత్ నామినేషన్లలోకి రావడం ఓటింగ్పై ప్రభావం చూపుతుంది పన్నెండో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ప్రియాంక కెప్టెన్ కావడంతో అతడికి ఓట్లు వేయకూడదు అయితే శోభా శెట్టి కూడా ఒకరు నామినేట్ చేశారు కానీ ఒక్క ఓటు పరిగణిలోకి తీసుకొని బిగ్ బాస్ అతడు నామినేట్ అయినట్లు ప్రకటించలేదని తెలిసింది మొత్తానికి ఈ వారం టాప్ ప్లేయర్లు నామినేషన్స్లో ఉండటంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది